बाबू जगज्जीवन राम विग्रहान्नी पेदपूडी मंडल पैन ग्रामंलो अनपर्ति एम्मेल्ये डाक्टर सत्य सूर्यनारायण रेड्डी आविष्करिंचारु। अणगारिन वर्गाल अभ्युन्नतिकि एन्नो पोराटालु चेसिन योधुडु डाक्टर बाबू जगज्जीवन रामनि आयन चेसिन पोराटालु इप्पटि तरानिकि कूडा आदर्शप्रायंगा निलुस्तायनडंलो अतिशयोक्ति लेदन्नारु। ई कार्यक्रमंलो पैन एंपीडीसी सुधाकर्, जेडपीडीसी पेपकायल वेंकटलक्ष्मी वेंकटरमण, एंपीपी ख्यात तुलसी श्रीनिवास, मंडल कार्यदर्शि अद्दंगि ముక్తేశ్వరరావు, पार्टी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। నేనున్నానని ప్రతిదాని విషయంలో భరోసా ఇస్తూ మాకు ఎంతగా అండగా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని, సర్పంచ్ గారు, పైన గ్రామ ప్రజల మన్నలు పొందుతూ ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా తీసుకుని మమ్మల్ని నడిపిస్తున్న మా గ్రామ సర్పంచ్ గారు సుందరపల్లి ప్రమేల వీరభద్రరావు గారు, భారత మాజీ ఉప ప్రధాని కీర్తి శేషులు డాక్టర్ బాబు జగజ్జన్ రామ్ గారి విగ్రహ విషయం కార్యక్రమంలో పాల్గొనండి। మన పైన గ్రామ సోదరి సోదరీమణులు నియోజకవర్గంలో ముఖ్యంగా మన పెదపూడి మండలం వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి నాయకులకు అంతకంటా కూడా ముఖ్యంగా జిల్లా నల్మల నుంచి వచ్చేటువంటి నాదిగా ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి ఆ సభ్యులు అయితే ఉండండి మరి పెద్దలందరూ కూడా ఇచ్చేశారు పరిగెట్టుకుని ఇక్కడ మారుమూల గ్రామం అయినా కూడా వారందరూ కూడా పరిగెట్టుకు వచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జగన్ రావు గారి గురించి ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది। ఏది ఏమైనా మనం అందరం ఈ రోజున అంతరానితనాన్ని పాలత్రోలి ఈ రకంగా అందరం కూడా కలిసి ఉండి ఒకరికొకరు మానవులుగా మనం అందరం కూడా మనుషులుగా మనం ఉన్నామంటే కారణం ఆ రోజున అంబేద్కర్ గారు అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు వారు చేసిన కృషి మాత్రమే సందర్భంగా తెలియజేస్తుంది। మరి ఇప్పుడు పిల్లలకు తెలియదు, పెద్దలకు చాలామందికి తెలుసు, మరి అంటరానితనం ఏ రకంగా ఉండేది, ఒక హోటల్కి వెళ్ళి టీ తాగుదామంటే కూడా వీళ్ళ గ్లాసులు కూడా వేరుపడగా ఉండి మా చిన్నప్పుడు కూడా అందరూ తాగే గ్లాసుల్లో కూడా వీళ్ళు తాగే తాగడానికి వీలు లేదు, వాళ్ళ గ్లాసులు పక్కన పెట్టేవారు, వాళ్ళు వస్తేనే ఆ గ్లాసుల్లో కూడా ఇచ్చేవారు పల్లెటూరులో। మరి ఈ రోజున అటువంటి పరిస్థితి లేదు, కారణం అటువంటి పెద్దల యొక్క మరి సంస్కరణలు సూచనలు అదేవిధంగా మరి జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగాన్ని రచించి 10 సంవత్సరాలు రిజర్వేషన్లు పెట్టాలి, వీళ్ళందరూ కూడా చాలా అట్టడుగులు ఉన్నారు, వీరందరికీ కూడా మరి సమాజంలో వీళ్ళు వృద్ధి చెందాలంటే రిజర్వేషన్ ద్వారానే వీళ్ళందరూ కూడా వృద్ధి చెందుతారని చెప్తే మామూలుగా ఇదే 10 సంవత్సరాల తర్వాత అటువంటి కార్యక్రమాలు అయిపోతూ ఉంటాయి, కానీ మరి మీ అందరి అదృష్టం ముఖ్యంగా పేదలందరి అదృష్టంతో జగజ్జీవన్ రావు గారు లాంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉంటుందో ప్రతి 10 సంవత్సరాలకి ఒక్కొక్కసారి రిజర్వేషన్లు అలా పెంచుకుంటూ వచ్చారంటే కారణం ఈ రోజు రిజర్వేషన్లు అన్నీ కూడా ఇలా అనుభవిస్తున్నారంటే కారణం అటువంటి పెద్దల సహాయ సహకారాలు అని మాత్రం నేను చెప్తున్నాను। అంతేకాకుండా వారు ఏం ఆశించి అయితే మరి ముఖ్యంగా పేదలు ఎస్సీ పేటలో చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని రిజర్వేషన్లు అవనివ్వండి ఎన్నో అవకాశాలు ఇవన్నీ కూడా మరి ప్రవేశపెట్టిన జరిగింది, మరి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి, ఇక్కడ మాల మాది కానీ కాదు
ఎస్సీలు వెనకబడిన తరగతుల వాళ్ళు మనందరం కూడా కలిసి కట్టుకుండి డెవలప్ అవుదాం అనేది ఉంది. కానీ మీలో మీరు దయచేసి ఈ విగ్రహం దగ్గర చిన్న మరి ఘర్షణ వాతావరణం వచ్చింది, దయచేసి భవిష్యత్తులో అటువంటి ఇది లేకుండా మీరందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజున ఆ మహాత్ముని యొక్క విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.